ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం. ధైర్యం వహించండి అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునడి, నేను లోకమును జయించియున్నాను అనే సత్యాన్ని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో శోధనలు కలిగినా వాటన్నిటిలో విజయం పొందాడు. కనుక ఈ లోకంలో శ్రమ అనుభవించే మనల్ని చూసి ఏమిటంటాడంటే, నీ అనుభవించే శ్రమన్నిటికంటే ఆ శ్రమలన్నింటినీ నేను జయించాను, నీవు కూడా విజయం పొందవచ్చుననే సత్యాన్ని యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నారు. అది అనారోగ్యమైన కుటుంబంలో శాంతి లేకపోవడం, అవసరాలు తీరకపోవడం, ఉద్యోగంలో సమస్యలు ఇలా చాలా ఎదుర్కొంటూ ఉంటాం. 1 యోహాను 5:19 ప్రకారం ఏమని చెప్తుందంటే, లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. ప్రతిరోజు వార్తాపత్రికల్లో హత్యలు, దొంగతనాలు, కరువు, ఇబ్బంది, దారిద్ర్యం, ప్రకృతి వైపరీత్యాలు, బీభత్సం ఇవే చదువుతూ ఉంటాం. ఇలాంటి సమస్యల్లో ఏమీ చెయ్యాలని బైబిల్ చెబుతుంది? ఆలోచించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:57 ప్రకారం, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే దేవుని నమ్మే వారికి విజయమిస్తాడు. మన సమస్యలన్నీ జయించే శాంతి కృప ఆయన దయచేస్తాడు. మన ఉద్యోగంలో, మన ఇంట్లో మనకు తోడుగా ఉంటాడు. గాలతీయులకు రాసిన పత్రిక 1:4 ప్రకారం, మనలను ప్రస్తుతపు దుష్టకాలం నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. యెహోవా భూమాకాశములు ఎందుండు సమస్తము నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకు చెందియున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. 1 దినవృత్తాంతము 29:11 ప్రకారం దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, శ్రోతలారా, మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నా ధైర్యం వహించండి, ధైర్యం తెచ్చుకోండి దేవుని వాక్యం ఈ ఉదయకాలం తెలుస్తుంది. శారీరక సమస్యలు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున జ్ఞాపకం చేసుకుందాం. మనకి ఏ అనారోగ్య పరిస్థితి ఉన్నా, ఏ రోగమైనా ఆయన మనకు సహాయం చేయు దేవుడు. ఆయన రోగం నుండి విడుదల దయచేయగల దేవుడు. నిజంగా 38 ఏళ్లుగా అనారోగ్య పరిస్థితిలో బెతస్తా కోనేరు దగ్గర ఉన్న సమయంలో దేవదూత వచ్చి కోనేటిలో నీరు కదిలించి వెళ్లాడు. నీళ్లు కదిలినప్పుడు ఎవరు ముందు దూకుతారో వారు తప్పక బాగయ్యేవారు. మరి ఏ రోగమైనా సరే అక్కడ ఒక రోగి 30 ఏళ్లుగా ఉన్నాడు. అతనికి పక్షవాతం. ఒకరోజు యేసుప్రభు ఆ రోగి దగ్గరికి వెళ్లాడు. రోగి చాలా కాలం నుండి బాధపడుతున్నాడని ప్రభు తెలుసుకున్నాడు. నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఆ రోగి ఏమని జవాబు చెప్పాడు తెలుసా? అయ్యా, నీళ్లు కదిలినప్పుడు నన్ను కొనేరులో దింపేవారు లేరు, నేను దూకేలోపే మరొకరు దూకుతున్నారు అన్నాడు. వెంటనే యేసుప్రభు ఆ రోగితో, లేచి నీ పరుపెత్తుకుని నడు అన్నాడు. ఎంత అద్భుతంగా స్వస్థపరిచాడో ఆలోచించుకుందామా. ఒకవేళ మీరు విశ్వాసం ఉంచితే, ఒకవేళ మీరు నమ్మితే, మీరు దేవుని మీద ఆధారపడితే, మీ శరీర సమస్య ఏదైనప్పటికీ దేవుడు అద్భుతంగా స్వస్థపరుచుతాడనే సత్యాన్ని మీరు గ్రహించాలని దేవుడు ఉదయకాలం తెలియజేస్తున్నాడు. ఒకవేళ మనసులో శోధనుందా, పరిశుని ఇంటిలో యేసు ఒకసారి భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక వ్యభిచారం చేసే స్త్రీ వచ్చింది.
ఆమె మనస్సులో శాంతి ఏమాత్రం లేదు. ఆమె యేసు పాదాల దగ్గర కూర్చుని కన్నీటితో పాదాలను తడిపి వెంటుకతో తుడుస్తూ ఉంది. ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. పరిమళ తైలం ఆయన్ను పూసింది. ఆమె మనస్సులో గలిబిలి యేసు కనుగొన్నాడు. నీ పాపాలు క్షమింపబడ్డాయని చెప్పాడు. ఆమె పాపాలు క్షమించి మనస్సుతో శాంతితో అక్కడి నుంచి ముందుకు కదిలింది. ప్రియమైన శ్రోతలారా, మన జీవితాల్లో కూడా మనస్సులో శోధన ఉందేమో, మన జీవితాల్లో కూడా అశాంతితో మనం జీవిస్తున్నామేమో. మన దైవికమైన ప్రేమ శాంతి దేవుని యొద్దను మనం పొందుకుంటున్నప్పుడు ధైర్యం వహించండి. దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడు మనకు శాంతినిస్తాడనే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చివరిగా మూడవది, ఆత్మలో శోధన. నిజంగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం? ఈ లోకంలో ఉన్నప్పుడు ఆత్మలో మనం కలవరపడుతున్నామా? ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము నశించిపోతున్న ఆత్మల యందు గురి కలిగి ఉన్నామా? మన జీవితాల్లో దేవుని యొద్ద మనం ఎటువంటిగా జీవిస్తున్నాం? ఎంతో భక్తి కలిగేవారుగా పైకి ఉన్నప్పటికీ మన మనస్సుల్లో, మన హృదయాల్లో, మన ఆత్మలో సంతోషము లేకపోతే, కలవరమైన ఆత్మతో మనం జీవిస్తున్నట్లయితే, మనం ఎంతకాలము దేవుని సన్నిధికి వచ్చినా, ఎంతకాలముగా దేవుని వాక్యాన్ని చదివినా మన జీవితాల్లో సంతోషం ఉండదు. కాబట్టి మనకెదురయ్యే ఎన్నో సమస్యల నుండి, శ్రమల నుండి తప్పించుకోవడానికి ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మనము ఆయన కొరకు విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు అనే సత్యాన్ని, క్రీస్తు యొక్క సువాసనలుగా మనం ఉంటామని 1 కొరింథీయులు 2:14 దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన శ్రోతలారా, ఎవరు లోకమును జయింపగలరంటే యేసుక్రీస్తు కుమారుడుగా నమ్ముకొని ఆయన తప్ప ఈ లోకంలో వేరే మార్గము లేదని గ్రహించిన వారు. లోకమును జయించిన ప్రభువే మనకు అండగా, మార్గదర్శిగా ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహిస్తూ ఆయన యందు రక్షణ కలిగి ఆయన యందు తికరణ శుద్ధిగా దేవుణ్ణి నమ్ముదాం, దేవుని మీద ఆధారపడదాం. అట్లు చేసిన ఎడల మన ఆత్మ, మనస్సు, శరీర సమస్య ఏదైనా చింతించకండి. దేవుడు వాటి నుంచి విడుదల మనకు కలుగు చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అటు రీతిలో దేవుడు మనం నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక.